గతంలో మనము 2020లో లాక్డౌన్ ఉండటం వల్ల దాదాపు ఒక 3 నెలలు పూర్తిగా ప్రజలందరూ ఇళ్ళకే పరిమితమై ఉన్నారు. ఆ సందర్భంలో ఆ 2020ని మనం తీసుకున్నప్పుడు దాదాపు తగ్గుదల కనపడుతుంది. మళ్ళీ మనకు 2019లో మనం పోల్చినప్పుడు 19 క్రైమ్ రేట్కు 2021 క్రైమ్ రేట్కు చాలా వరకు పోలికలు ఉంటాయి. ముఖ్యంగా ఈ సంవత్సరము 4568 ఎఫ్ఐఆర్లు ఈరోజు వరకు అయినవి. గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 1200 పైన ఎఫ్ఐఆర్లు ఎక్కువయ్యాయి. దీనికి కారణం ఏమిటంటే ముఖ్యంగా ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ చేసే క్రమంలో ఇవి పెరిగాయి తప్ప ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్కి సంబంధించి మర్డర్లు, అదేవిధంగా ఈ దోపిడీలకు సంబంధించిన గ్రేవ్ కేసులు పెరగలేదు. గతంలో కన్నా 1200 కేసులు పెరిగినప్పటికీ గ్రేవ్ కేసులలో 2019లో గ్రేవ్ కేసులు 146 ఉంటే 2021లో గ్రేవ్ కేసులు 138 రిపోర్ట్ అయ్యాయి. అదేవిధంగా నాన్ గ్రేవ్ కేసులలో 1200 పెరిగినప్పటికీ దీంట్లో క్రైమ్ అగెనెస్ట్ ఈ సోషల్ యాక్టివిటీస్ అంటే గుట్కా కేసులు, మట్కా కేసులు, ఎన్ఫోర్స్మెంట్ కేసులు ఇవే బాగా పెరిగినాయి. అదేవిధంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఉన్న కేసులు కూడా ఎక్కువ పెరిగాయి. 921 కేసులు ఎన్డీఎం యాక్ట్ కింద పెట్టడం జరిగింది కోవిడ్ని అరికట్టడానికి. 252 కేసుల వరకు గుట్కా కేసులను పెట్టాము ఒక సంవత్సరంలో. అదేవిధంగా ఇతర ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ తీసుకుంటే గేమింగ్ యాక్ట్, మట్కా ఇవన్నీ కూడా మా టాస్క్ ఫోర్స్ వాళ్ళు దాదాపుగా 409 కేసులు 2021 సంవత్సరంలో నమోదు చేయడం జరిగింది. ప్రాపర్టీ కేసుల విషయానికి వస్తే దాదాపుగా బైక్ థెఫ్ట్లు గతంలో మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువగా ఉండేవి, చాలా వరకు రిపోర్టింగ్ కూడా ఉండకపోయేది. కానీ మేము స్వతహాగా పిటిషన్ వస్తే మాకు ఒక కేసు రిపోర్ట్ అయితే మేము లింకప్ తీసి మాకు రిపోర్టు కాని కేసులను కూడా నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వాటిని రికవరీ చేసిన సందర్భాలు ఉన్నాయి. దాదాపు మా కేసుల యొక్క డిటెక్షన్ పర్సంటేజీ 75.62 ఉన్నది. అంటే 100 ప్రాపర్టీ కేసులు నమోదైతే 75.62 కేసులు, అంటే 100కు సుమారు 76 కేసులను మేము ఛేదించినాము. మొత్తం ఈ సంవత్సరము 279 కేసులు ప్రాపర్టీ అఫెన్సెస్ నమోదైతే దొంగతనాల కేసులు, దాంట్లో 211 కేసులను మేము డిటెక్ట్ చేయటం జరిగింది. అదేవిధంగా మా ప్రాపర్టీ రికవరీ పర్సంటేజ్ కూడా ఈ ఒక్క సంవత్సరానికి గతంది తీసేస్తే దాదాపు 57.41% ఉంది. మొత్తము 1,25,50,000 రూపాయలను మేము దొంగతనం కేసులలో అంత ప్రాపర్టీని రికవరీ చేయటం జరిగింది. గతంలో ఉన్న 2020-19 కేసులలో కూడా దాదాపుగా మేము రికవరీని తీసి 30% ఉన్న రికవరీ రేట్ని వాటిని కూడా ఈ సంవత్సరం పాత కేసులను కూడా మేము డిటెక్ట్ చేసి వాటిని కూడా 54%, 53% పెంచడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రేవ్ కేసులలో, రేప్ కేసులలో కూడా 2019లో 89 రేప్ కేసులు నమోదవుతే 2021లో 84 కేసెస్ నమోదయ్యాయి. రోడ్ యాక్సిడెంట్స్ విషయానికి వస్తే 2019లో నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ దాదాపుగా 316లో 631 మంది గాయపడితే ఇక్కడ 380 కేసులలో 343 మంది గాయపడ్డారు. డెత్స్ విషయానికి వస్తే గతంలో 241 మంది చనిపోతే ఈ సంవత్సరం రోడ్ యాక్సిడెంట్స్లలో 222 మాత్రమే చనిపోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ట్రాఫిక్ రెగ్యులరైజేషను ఎన్ఫోర్స్మెంట్ చేయటము, ప్రాపర్గా రేడియం స్టిక్కర్సు, బొల్లార్డ్స్, స్టడ్స్ లాంటివి హైవే మీద ఇన్స్టాల్ చేయటం వల్ల ఈ రోడ్డు ప్రమాదాలను కొంతవరకు మేము నివారించగలిగినాము. అదేవిధంగా ఈ పెండింగ్ ట్రయల్ కేసెస్ తీసుకుంటే కూడా చాలా వరకు కేసులలో ఈ లోకదాలత్లో దాదాపుగా ప్రతి 3 నెలలకోసారి, నెలకోసారి పెట్టే ఈ లోకదాలతులలో దాదాపు ప్రతిసారి 600 నుంచి 800 కేసులను సత్వరమే పరిష్కరిస్తూ పెండింగ్ ట్రయల్ కేసులను కూడా మేము ఈ సంవత్సరం తగ్గించడం జరిగింది. అదేవిధంగా నాన్ బెయిలబుల్
వారెంట్స్ ఉంటాయి ఎన్బిడబ్ల్యూస్. ఈ ఎన్బిడబ్ల్యూస్ ఈ ఒక్క సంవత్సరమే 344 ఎన్బిడబ్ల్యూలను ఎగ్జిక్యూట్ చేసి 166 మాత్రమే పెండెన్సీ ఉండేటట్లు చూసుకున్నాము. గత సంవత్సరము 291 పెండెన్సీ ఉంటే ఎన్బిడబ్ల్యూలు, ఈసారి 166 మాత్రమే పెండెన్సీ ఉన్నది. అదేవిధంగా ఎంవీ యాక్ట్ కేసెస్కి వస్తే ఈ సంవత్సరము 204,309 ఎంవీ యాక్ట్ కేసులను మేము బుక్ చేసి 11,12,61,91 రూపాయలను ఫైన్గా ఇంపోజ్ చేయడం జరిగింది. 3,001 డ్రంకెన్ డ్రైవింగ్ కేసులను ఇప్పటివరకు బుక్ చేశాము. దాంట్లో 36,73,200 రూపాయలు మేము ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా డ్రంకెన్ డ్రైవింగ్ కేసులలో పర్ఫెక్ట్గా ట్రయల్ చేసి కోర్టులో ప్రవేశపెట్టి 13 జైలుకు కూడా పంపించినాం. వారికి వారం రోజులు, 10 రోజులు, 8 రోజులు, 2 రోజులు ఈ విధంగా శిక్షలు కూడా పడటం జరిగింది. అదేవిధంగా కన్విక్షన్ పర్సంటేజ్ను కూడా చాలా పెంచినాము. గత సంవత్సరము కేవలము 85 కేసులలో మాత్రమే శిక్షలు పడితే ఈ సంవత్సరము 1067 కేసులలో నిందితులకు జైలు శిక్ష పడింది. దాదాపు ప్రతి గ్రేవ్ కేసులో కూడా శిక్ష పడే విధంగా కోర్టు మానిటరింగ్ సిస్టాన్ని, కోర్టు డ్యూటీ ఆఫీసర్లను మొత్తం కూడా స్ట్రెంథనింగ్ చేసి నిరంతరము కోర్టు వర్టికల్ ఆఫీసర్స్తో ట్రైనింగ్ క్లాసెస్, మీటింగ్లు పెట్టడం వల్ల దాదాపు 1 సంవత్సరంలోనే 1067 కేసులలో పనిష్మెంట్ వచ్చే విధంగా మేము ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ కంప్లైంట్ సెల్ అని ఎస్పీ ఆఫీస్ దగ్గర ఉంటుంది. ఈ పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా పర్ఫెక్ట్గా చేసి 543 పిటిషన్లలో కంప్లైనెంట్స్కు న్యాయం చేయటం జరిగినది. అదేవిధంగా ఈ పీడీ కేసులు, ప్రివెంటివ్ డిటెన్షన్ అంటాము, ఈ పీడీ యాక్ట్ కేసులు వివిధ నేరాలలో నిందితులుగా ఉండి వాళ్ళు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వాళ్లను 4 పీడీ యాక్ట్ని పెట్టి జైల్లో ఉంచడం జరిగింది. అదేవిధంగా 100 డైల్ కాల్ రెస్పాన్స్ కూడా 6-8 నిమిషాల మధ్యన ఉండే విధంగా ఈ సంవత్సరం మొత్తం కూడా మేము మెయింటెనెన్స్ చేస్తున్నాము. మహబూబ్ నగర్, జడ్చర్ల లాంటి పట్టణాలలో 6 నిమిషాలు యావరేజ్గా 100 డైల్ రెస్పాన్స్ టైం ఉంది. రూరల్లో 8 నిమిషాలు యావరేజ్ రెస్పాన్స్ టైం అనేది ఉంది. అదేవిధంగా ట్రైనింగ్ వర్టికల్స్ తీసుకుంటే మా దగ్గర వివిధ రకాల ట్రైనింగ్ వర్టికల్స్కు మేము దాదాపుగా 98 రిసెప్షన్ ట్రైనింగ్స్, అదేవిధంగా మొత్తం టోటల్ 5,247 ట్రైనింగ్ వర్టికల్ క్లాసెస్ని కండక్ట్ చేసి ట్రాఫిక్కు, కోర్టు డ్యూటీ ఆఫీసర్స్, పెట్రోకార్స్, మెడికల్ వర్టికల్, రిసెప్షన్ వర్టికల్, ఈ విధంగా రకరకాల వర్టికల్స్ని, బ్లూ కోల్స్, ఇవన్నీ కూడా మేము ట్రైనింగులు పెట్టి నిరంతరం మా యొక్క పోలీస్ సిబ్బందిని పాలిష్డ్గా ఉంచుతూ నేర నియంత్రణకు కృషి చేసే విధంగా వాళ్ళను మేము ఎంకరేజ్ చేస్తున్నాము. అదేవిధంగా జిల్లాలో క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్కు సంబంధించి కేసుల యొక్క నమోదు మనకు పెరిగినట్లు కనిపించినప్పటికీ వాళ్ళు స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు రిపోర్టు చేసే స్వేచ్ఛాయుత వాతావరణాన్ని మేము కల్పించాము. దానివల్ల ఏమాత్రం చిన్న ఇబ్బంది కనపడ్డా కూడా మహిళలు స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు కేసులు పెడితే ఆ కేసులలో మేము ఇన్వెస్టిగేషన్ చేసి శిక్షలు పడే విధంగా చేయటం వల్ల ఈ సంవత్సరం కేసులు పెరిగినట్లు అనిపించినా కూడా నవంబర్, డిసెంబరు మంత్లను తీసుకుంటే ఈ కేసుల యొక్క తగ్గుదల కనపడుతుంది. ఇనిషియల్గా వాళ్ళు రావటం వల్ల, తర్వాత రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఉండటం వల్ల ప్రజల్లో భయభ్రాంతులు అనేవి ఏర్పడి ఆ తర్వాత ఈ కేసుల యొక్క తరుగుదల కూడా మనకు కనపడుతుంది. దాదాపుగా గుట్కా పైన, పేకాట, మట్కా, అదేవిధంగా నకిలీ విత్తనాలు, పీడిఎస్ రైస్ తదితర వాటిపైన ఎలాంటి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ లేకుండా టాస్క్ ఫోర్స్ అనేది పటిష్టంగా పనిచేస్తూ దాదాపుగా 409 కేసులు దాదాపు టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళే మొత్తం కూడా పట్టుకొని కేసులను నమోదు చేయించడం జరిగింది. ఈ విధంగా మొత్తం జిల్లాలో ప్రతి ఒక్క ఫిగర్ కూడా చాలా మంచిగా పాజిటివ్ పోలీసింగ్ ఉండటానికి కృషి చేసిన మా యొక్క ఎస్ఐలను, సిఐలను, డిఎస్పీలను, మా యొక్క హోంగార్డ్ ఆఫీసర్స్ని, కానిస్టేబుళ్లను, హెడ్ కానిస్టేబుళ్లను, ఏఎస్ఐలను, ఎస్పెషల్లీ
ఇప్పటి వరకు పనిచేసిన ఉమెన్ ఆఫీసర్స్ను అందరినీ కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను, అభినందిస్తున్నాను. ఇదే విధంగా 2022 కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి జిల్లాను ఇదే స్థాయిలో అన్ని విషయాలలో కూడా ప్రథమ స్థానంలో నిలపాలని నేను ఆకాంక్షిస్తూ వాళ్ళందరికీ కూడా మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.